టీమిండియా టీ20 జట్టుకి కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ తాజాగా ఒక మీడియా సమావేశంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్గా పేరు సంపాదించిన సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్ ఆటగాడు అని, అతడి ఆటతీరు పొట్టి ఫార్మాట్లకు సరిగ్గా సరిపోతుంది అని భావించిన బీసీసీఐ అతడిని వన్డేలు టీ20లకు పరిమితం చేసింది. అంతేకాదు టీమిండియా టెస్ట్ జట్టుకు దూరంగా ఉంచింది. అయితే సూర్య తాజాగా టెస్ట్ క్రికెట్పై తన మనోగతాన్ని వెల్లడించాడు. టెస్టుల్లో ఆడమే తన లక్ష్యమని చెప్పి కొత్త చర్చకు తెరలేపాడు. ఇంతకీ సూర్య ఏమన్నాడంటే, తన మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ రెడ్ బాల్ క్రికెట్కే ఉంటుంది అని, చిన్నతనం నుంచి రెడ్ బాల్ క్రికెట్ ఆడుతూనే పెరిగానని, అప్పటి నుండే టెస్ట్ క్రికెట్పై మక్కువ ఎక్కువగా ఉండేది అని గుర్తు చేసుకుంటూ టెస్టుల్లో ఆడడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని చెబుతూ సుదీర్ఘ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ విధ్వంసకర బ్యాటర్ సూర్య టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వడానికి మక్కువ చూపడంతో టెస్టు జట్టులో స్థానం కోసం పోటీ మరింతగా పెరిగిపోయింది. గతేడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్య ఒకే ఒక్క ఇన్నింగ్స్ ఆడి 8 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అనంతరం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో యువకులు అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. కాగా త్వరలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టీమిండియాకి చాలా ముఖ్యమైన టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్కై టెస్టు జట్టులో చోటు కోసం తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. దీంతో మిడిల్ ఆర్డర్లు స్థానం కోసం సూర్య, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్ లాంటి వారి మధ్య పోటీ తీవ్రంగా మారింది. ఈ క్రమంలో ఎవరైతే త్వరలో జరగబోయే దేశవాళీ మ్యాచ్లు రాణిస్తారో వారికి మాత్రమే జట్టులో అవకాశం దక్కనుంది. మరి ఇంతటి పోటీలో టీమిండియా స్క్వాడ్కి ఎవరు ఎంపిక అవ్వబోతున్నారో అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.